హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాము. చూడండి, ఇది ఆర్కే బీచ్. వైజాగ్ లో ఫేమస్ కదా ఏరియా. ఇక్కడ సీ చూసారా ఎంత బాగుందో. ఇదిగోండి సీ. ఇక్కడ సన్రే రిసార్ట్స్ వాళ్ళు. ఎడారిలాగా ఉంది సముద్రం అనేసి, బాగా కోనసీమ లాగా ఉండాలని. కొబ్బరి చెట్లు చాలా పెద్దవే. ఇది మంచి టెక్నాలజీని ఉపయోగించి రీసెంట్గా 1 మంత్ అవుతుంది ఇవి పెట్టారు. ఇవి చాలా చిగురించి చాలా అందంగా బాగా ఉన్నాయి. మంచి టెక్నాలజీని వాడారు, అందువల్ల ఇవి ఇంత చక్కగా మనకి ఈ సీ దగ్గర. మనం కోనసీమ వెళ్ళినట్టు లేకపోతే ఇంకా కొన్ని బీచ్ల్లో ఉంటాయి కదా పచ్చదనం, అలా గ్రీనరీ కోసం ఇవి పెట్టారు. చూసారా సీ కూడా కనిపిస్తుంది. ఇది కూడా వాళ్ళు పెట్టారు ఇక్కడ కుసుగా సబ్మెరైన్. ఇదిగోండి బోర్డు మ్యూజియము ఇది పెట్టారు. ఇది సబ్మెరైన్. ఇదిగోండి అందరూ ఇలా వెళ్తారు లోపలికి, ఫొటోస్ వీడియోస్ అనుమతించరు, అందువల్ల మీకు ఇలా చూపిస్తున్నాను. ఇది జలంతర్యామి కదా, ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి సముద్రంలో ఉంది. ఇది దీని పీరియడ్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్రజల సందర్శనార్థం ఇక్కడ పెట్టారు. జలంతర్యామి చూసారా ఇదిగోండి ఎలా ఉంటుంది. ఇలాగా ఉంది చూడండి, ఓవేశాక అని ఇలా పెట్టారు. చూసారా ఇక్కడ వడా వాళ్ళు ఇలా పెట్టారు. ఇది TU-142 ఎయిర్ కార్ట్ మ్యూజియము. ఇది కూడా ఎన్నో యుద్ధాలకి దీనికి వాడారు. తర్వాత దీని టైం అయిపోయిన తర్వాత ఇది విశాఖలో ఆర్కే బీచ్ దగ్గర ప్రదర్శన నిమిత్తం పెట్టారు. దీంట్లో మేమందరూ వెళ్ళి లోపలికి వెళ్ళి చూడొచ్చు. మనకి వీడియోస్ అవి ఎలా ఉండదు, అందుకోసం మీకు ఇలాగ బయట నుండి చూపిస్తున్నాను. చైర్స్ ఫ్లైట్ చూడండి. ఇది AU కన్వెన్షన్ సెంటర్. ఇక్కడ ఆంధ్ర విద్యా పరిషత్, విశ్వవిద్యా పరిషత్, ఇక్కడ మీటింగ్స్ అన్నీ అవుతూ ఉంటాయి. AUకి సంబంధించినవి, బయట రాజకీయానికి అన్నీ మీటింగ్స్ అవి అవుతుంటాయి. ఇది రాజీవ్ స్మృతి భవనం. అప్పుడు రాజీవ్ గాంధీ దీని మీద అప్పుడు కట్టారు ఇది. ఇవన్నీ ఆర్కే బీచ్లోనే ఉన్నాయి. విశాఖ ఉత్సవాలు కదా, జనాలు చూడండి అన్ని వెహికల్స్ ఇదంతా ఎలా కనిపిస్తుంది. మీదని ఇలాగ దారి పట్టాలగా బొమ్మలతో వదులుతున్నారు. ఇది వ్యూ చూసారా, జనాలు వెహికల్స్ ఇదంతా మొత్తం బీచ్ రోడ్ది చూపిస్తున్నాను మీకు. ఇలాగా గాలి పొట్టాల్లోగా మంచి టాయ్స్ అన్నీ పెడుతున్నారు, ఎగరేస్తున్నారు. ఎడారిలో ఖర్జూరం చెట్లు ఉంటాయి కదా, అలాగే ఇక్కడ ఇసుకలో కూడా అలాంటి ఖర్జూరం చెట్లు కూడా పెద్దవి తీసుకొచ్చి ఇలాగా పాతారు. ఇదంతా ఒక టెక్నాలజీని వాడారు, దానివల్ల ఈ మొక్కలు బతుకుతున్నాయి. చాలా అందంగా చూడడానికి, ఎంతో కన్నుకి రమణీయంగా ఉన్నాయి. ఇదిగోండి సీ చూసారా ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఉందో. ఈ సీ దగ్గర ఇలాగా కొబ్బరి మొక్కలు ఇలాగా, ఇక్కడేమో అందరూ ఇలా రిలాక్స్ అవ్వడానికి ఇలా కొత్తగా ఈ మధ్యనే పెట్టారు. అందరూ బీచ్లో ఇక్కడ కూడా వైజాగ్లో కూడా ఇలాగ పెట్టారు. ఇండోనేషియా ఆటలో ఉండేటట్టు చూడండి
ఎంత బాగున్నా ఈ గ్రీన్ చెట్లు, ఇవన్నీ సముద్రం, ఘోష చాలా మనసుకి ప్రశాంతతను కలిగిస్తుంది. చూడండి, డాల్ఫిన్ కొండ కనిపిస్తుంది అటు. ఇదండి చూసారా ఎంత అందరూ రిలాక్స్ అవుతున్నారు ఇక్కడ. ఇలా ఉన్నాయి కదా, ఈ టాప్ తీసి సన్ బాత్ కింద వాడతారు. దీనికి 1 అవర్కి 30 రూపీస్ పే చేయాలి ఒక్క కోసం. చాలా బాగుంటుంది, 30కే ఉంది, చాలా రిలాక్స్గా చాలా బాగుంటుంది. అందరూ ఇలాగా రిలాక్స్ అవుతూ ఉంటారు ఇక్కడ. ఇలాగా రౌండ్గా బాల్ని అందులో లోపలికి ఎక్కి ఇలా రౌండ్గా తిప్పుతుంటారు. ఇది ఒకటి పెట్టారు ఇక్కడ, విశాఖ ఉత్సవాలు కదా. ఇక్కడ ఇలాగ ఈ బాలు ఇటువంటి పిల్లలు గెంతుతున్నారు కదా, గేమ్స్ అన్నీ పెట్టారు. అలాగే బైక్ రైడింగ్ లాగా ఇక్కడ ఈసారి అన్నీ గేమ్స్ అన్నీ పెట్టారు. గేమ్స్ పిల్లలు రెడీ అవుతున్నారు. వినాయకుడు, శివలింగం ఇలాగా ఇసుకతో తయారు చేసి పెట్టారు. చూడండి ఎంత బాగుందో. గేమ్స్ స్టాల్స్ పెట్టారు. ఇవ్వండి జాయింట్ వీల్ అన్నీ చూసారా, గాడి వల్లగా ఇలా ఇలాంటిది రౌండ్గా తిరుగుతుంది చూసారా. అన్నీ ఆటలు పిల్లలకి పెట్టారు. ఇవన్నీ ఎంత అందాన్ని చూసారా.